విద్యకు విద్యారంగానికి పెద్దపేట వేస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా శాతాన్ని పెంచేందుకు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారో మనం అందరం చూసాం అమ్మఒడి పేరుతో పదిహేను వేల రూపాయలు ప్రతి తల్లికి అందించి మొదటి దశలోనే దాదాపు నలభై లక్షల మంది ఖాతాల్లో ఆ డబ్బులు చేరాయంటే మామూలు విషయం కాదు ఆషామాష వ్యవహారంగా సో ఇది అందరికీ ఉపయోగపడింది అద్భుతంగా ఉంది అమ్మఒడి పథకం అనేది చాలా స్పష్టంగా అర్థమైంది ఇలాంటి టైంలో ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు వెళ్ళే విద్యార్థులకు మరొక అద్భుతమైన కానుక ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక గిఫ్ట్ రూపంలో అది ఇప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రి వెల్లడించడం జరిగింది అయితే దీనికి ముందు ఈ నాడు నేడు అనే పథకం ఏదైతే ఉందో సర్కారీ బళ్ళకు సంబంధించి దాన్ని డిగ్రీ కాలేజీల విద్యార్థులకు కూడా తెర మీదకు తీసుకురావడం జరిగింది డిగ్రీ కాలేజీలకు కూడా ఆనాడు నేడు పథకం వర్తింపజేసేలాగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది ఇది అందరికీ తెలిసిన విషయమే డిగ్రీ కాలేజీలో కూడా తీసుకురావాలని చెప్పి జగన్ సర్కార్ ఇటీవల నిర్ణయం తీసుకోవడం దాన్ని కూడా విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించడం కూడా జరిగింది అయితే తాజాగా ఇప్పుడు మరో గుడ్ న్యూస్ జగనన్న విద్యా కానుక అనే ఒక పేరుతో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి కూడా ఒక కిట్ ఇవ్వబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న కానుక ఆ కిట్ పేరు అది స్కూళ్ళు ప్రారంభించిన వెంటనే ప్రతి విద్యార్థికి ఒక కిట్ వెళ్తుంది దాంతో అమ్మఒడి పదిహేను వేలు ఇవ్వడంతో పాటు విద్యార్థికి కిట్టు ఇవి ఇస్తే కనుక ఇంకా పదిహేను వేలు ఖర్చు అవు ఓన్లీ తిండికే ఒక పక్క స్కూల్కి వెళ్తే గనక గోరుముద్దని చెప్పి భోజనం పెడుతున్నారు ఈ కిట్ ఇస్తున్నారు పదిహేను వేలు ఇస్తున్నారు ఇంకా ఆ పదిహేను వేలు పిల్లాడికి ఏ రకంగా ఖర్చు పెట్టాలి ఖర్చు ఏమి ఉండదు వాస్తవానికి కాకపోతే జా ప్రతి ఒక్కళ్ళు అంటే పనికి పంపకుండా బడికి పంపాలనే ఉద్దేశంతో ఆర్థికంగా అందించే ఒక చేయూత అని చెప్పాలి అంతే తప్ప ఆ పదిహేను వేలు ఖర్చు పెట్టి చదివించండి అని కాదు ఆ కుటుంబ పోషణకు ఆ పిల్లాడిని చదివించేందుకు కావలసిన అవసరాలు తీర్చేందుకు ఒక అన్నగా ఆ బిడ్డకు ఆ విద్యార్థికి మామగా జగన్ గారు అందించే అమ్మఒడి ఆ పదిహేను వేలు ఓకే ఇప్పుడు కొత్తగా ఇచ్చే కిట్టు ఏంటి అంటే జగనన్న విద్యార్థి కిట్టు జగన్ ఇవ్వబోయే కిట్టు ఏంటి అంటే విద్యార్థికి ఈ కిట్టు మొత్తం దాదాపు ఒక పదిహేను వందల రూపాయలు విలువ చేసే ఇవి అన్ని ఇందులో ఉంటాయి ఈ కిట్లో పుస్తకాలతో పాటు అంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇస్తూనే ఉంటారు వాటితో పాటు ఇక్కడి నుంచి ఈ కిట్లో నోట్బుక్స్ కూడా ఉండబోతున్నాయి దీంతోపాటు వాళ్ళు వేసుకునే యూనిఫామ్స్ కూడా మూడు జతల యూనిఫామ్లు ఉంటాయి అదే టైంలో ఏదో ప్రభుత్వ స్కూల్ కదా అని చెప్పి ఏదో యూనిఫామ్ వేసుకుంటే కుదరదు ఇక్కడ నుంచి ప్రభుత్వం ఇచ్చే యూనిఫామ్ మూడు జతల యూనిఫాము దాంతోపాటు ఒక బెల్టు అలాగే షూ సాక్స్లు ఇవన్నీ కూడా ఈ కిట్లో ఉండబోతున్నాయి అనమాట ఇవన్నీ మొత్తం పదిహేను వందల రూపాయలు చేసే కిట్ను ఇక్కడ నుంచి రేపు స్కూళ్ళు ప్రారంభ సెలవులు అయిపోయి మళ్ళీ స్కూల్ ప్రారంభమయ్యే టైంకి ప్రతి విద్యార్థికి కూడా ప్రభుత్వం అందజేయబోతుంది ఈ కిట్ని అని చెప్పి విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఆదిమూలం సురేష్ గారు ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే దానికోసం ఎంత దారమైనా వెళ్తారని చెప్పి చెప్పడం ఇంగ్లీష్ మీడియం విద్యకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న టైంలో ప్రతి ఒక్కళ్ళు బడికి రావాలనే ఉద్దేశంతోనే అమ్మఒడి పథకం గోరు గోరుముద్ద గాని విద్యా వసతి దీవెన గాని జగన్ అన్న కిట్ కానీ ఇవన్నీ కూడా విద్యా శాతాన్ని పెంచేందుకు అక్షరాస్యత శాతాన్ని పెంచేందుకు పూర్తిగా ఇప్పుడు ఎవరైతే స్కూళ్ళకి రాకుండా ఉంటున్నారో విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేటు స్కూళ్ళ బాట పడుతున్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వ స్కూళ్ళ వైపే రావాలి ఎవరైతే బడికి రాకుండా పనికి వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా చదువుకునేందుకు మొగ్గు చూపాలి అనే ఉద్దేశంతో అక్షరాస్యతను పెంపొందించేందుకు నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న కీలక నిర్ణయం ఇప్పటికే దాదాపు అంటే ఈ దీనికి సంబంధించి కీ సోర్స్ పర్సన్స్ను కూడా ముప్పై మందిని ట్రైన్ చేసి వారి ద్వారా ప్రతి జిల్లాకు ఒక ఇరవై మందిని అంటే మొత్తం రెండు వందల అరవై మందికి వారం రోజుల్లో ఆల్రెడీ తర్ఫీదు కూడా ఇస్తున్నారంట అంటే మండలం నుంచి నలుగురిని తీసుకొని రెండు వేల ఏడు వందల మందికి తర్ఫీదు ఇవ్వడం ఈ విధంగా కొన్ని దఫాలుగా అంటే దఫాల వారీగా టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వడం ఇప్పటికే అరవై ఏడు వేల నూట నలభై ఐదు మందికి రెండు దఫాలుగా తర్ఫీదు కూడా ఇచ్చామని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పడం జరిగింది అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పేరెంట్ కమిటీలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు చెప్పారు విద్యాశాఖ మంత్రి మొత్తానికి విద్యకు పెద్ద పీట వేసి అద్భుతమైన కానుకలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి పేరెంట్స్ కమిటీ కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి